అమ్మ నమ్మందు కొట్టు, ఎక్కడున్నావా? వస్తున్నా వస్తున్నా. ఇక బ్రదరా, ఓల్ మగర అమ్మందా? కోహినూర్ కండోమ్స్ ఉన్నాయి, అది నువ్వు తొడక్క. మందులు కొట్ల తొడుగులు అమ్ముతారేం రా, నాకు రమ్ము కావాలి. లేదా జిన్ ఉందా? నవాల్ జిన్ ఉంది. నాకు కావాల్సింది తలనొప్పి మందు కాదా, తలకి కిక్కిచ్చే మందు. నాకు బ్లూ రిబన్ మందు కావాలి. నీకు కావాల్సిన మందు ఇక్కడ దొరకదు. వెళ్ళు. మరి ఎక్కడ దొరుకుతుంది? అల్లక్కడ అల్లక్కడ. అంత దూరం నా నడవలేనే. నీ కాడ ఎంత ఉంది? పురుగుల మందు. పురుగుల మందా? ఏది చూపించగా. దీని డబ్బులు నేను ఇస్తాను, ఇది నువ్వు తాగి. తాకినాడా? తాగిన వాళ్ళంటే అందరికి అర్థమల్లాగడుతున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా ఉంది, నీళ్ళు వచ్చేలా ఏమిటి? ఛా, ఈ పైప్ ఉషా కంపెనీలో ఉంది, ఉష్మని గాలి వస్తుంది. ఆ బొంగులో సెక్రటరీ గారు రెంట్కి వస్తే కరెంటు పెడతా, అప్పుడు కరెంటు ఉంటే చెప్తారా? ఏంటిది నవ్వులు వినిపిస్తున్నాయి? సంథింగ్ రాంగ్. ఇదేదో అక్రమ లవ్ అఫైర్లా ఉంది. మన సెక్రటరీ గారికి చెప్పాలి. ముందు మనం చూసి తర్వాత సెక్రటరీ గారికి చెప్తాం. అదే కరెక్ట్. అమ్మ సెక్రటరీ, ఈ సీన్ ఎవరిదో అనుకున్నాను. ఇందులో హీరో హీరోయిన్ నువ్వు పని మనిషినా? నీ దగ్గర చాలా సెకలు ఉన్నాయి రోయ్, దొరికే. నమస్కారం అండి సెక్రటరీ. పని మనిషి గారు సిగ్గెక్కులను పారిపోతున్నారు. వినాయక చవితి ప్రోగ్రాం గురించి మాట్లాడదామని వచ్చానండి. మీరు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నట్టు నాకు తెలియదు, డిస్టర్బ్ చేశానా? వాటర్ ట్యాంక్ దగ్గర నీకు పని ఎట్రా? వెదవన్నారు, వెదవ, గెట్ అవుట్. సరేనండి, మీ పని మీద మీరు ఉన్నారు, నా పని మీద నేను ఉంటాను. మనం మిస్ ఇంటి దగ్గర ఉన్నాం. చెప్పు చెప్పు, ఇక్కడ మాట్లాడుకుందా, మన అపార్ట్మెంట్ లో మాట్లాడుకుందా? మావిడితో చెప్పద్దు. ఇవి వేళ్ళు కాదు, నీ కాళ్ళు అనుకో. నీదేం పోయింది, ఇది వేళ్ళు కాదు కాళ్ళు అనుకోమంటా. ఇందాక పని మనిషితో ప్రోగ్రామ్ వాటర్ ట్యాంక్ తీసుకోరంటావు. నాకు అదంతా తెలియదండి. ఈ ప్రోగ్రామ్ ఇంట్లో టెలికాస్ట్ కాకుండా ఉండాలంటే కొంత ఖర్చు అవుద్ది, అది నువ్వు కొంచెం భరించాలి. ఎంత ఎంత అంటే ఆస్తి మొత్తం రాహిత్యమని ఇచ్చావా? ఇదుంచు, ఈ వాటర్ ట్యాంక్ విషయం ఎక్కడా చెప్పొద్దు. స్ట్రాంగ్ టీ తాగు. అలాగే ముందు నోటి చూడండి, ఈ విషయం తెలిసాక టీ ఎందుకు తాగుతాను, విస్కీ తాగుతాను. ఆవిడ పిలవంటే పని మనిషిని. ఆవిడ కూడా వద్దయ్యా. సెక్రటరీ గారు సింపుల్ గా సెట్ అయిపోయారు, కలుద్దాం. దొరక్క దొరక్క వీడికి దొరికిపోయానేటి. రమ్మ కొట్టాలే, ముద్దు ఎట్టాలే. సిలక నా సిలక తలుపుతాయా? సిలక ఏంతకి నా తలుపును కొడుతున్నానా, గోడను కానీ బాధెత్తున్నానా? తాగే ఉన్నాను కదా, రెండు కళ్ళు కరెక్ట్ గా అవబడుతున్నాయి. ఇది తలుపే అబ్బా. పతివ్రత నానే, నీ హస్బెండ్ తలుపుతి తలుపుతయ్యా. ఏటా బాదురు, నాకు వినపడుతుంది. బాగా తాగొచ్చి కళ్ళు ఒళ్ళు తెలియటం లేదు. తలుపుతయ్యా, నువ్వు తాగొచ్చావు, స్వచ్ఛత తలుపు తీయ. నేను రాబడి నుంచి తాగన్నాయా, ఈసారి తీసేయా. ఇదిగా వైపో, నా చేతిలో ఉన్న ఈ సీట్లో నీ నోట్లో ఎత్తాలని, నా మెల్లో ఈ పూలదండ నీ తల్లో పెట్టాలని ఎంత ఇదిగా వచ్చినా తెలుసా? నీతో పని తలుపుకేటి తక్కువ లేదు. 20 రూపాయలు దొరికితే ఫుల్లుగా సారా తాగేసి 5 రూపాయలు ఎట్టి సీట్లు అట్టుకొచ్చేసి తలుపు తీయే అంటే తీయడానికి నేనేమైనా ఎర్రిదల్లా కనపడుతున్నానా? యదవసంత నీ యదవసంత. పగలు రాత్రి ఇలా తాగొత్తే నేను తలుపు తీను, బయటే దొంగ. సచ్చినోడా ఎదవ సచ్చినోడా. మొగుడు అంటే రెస్పెక్ట్ లేకుండా పోనదేటే, ఇది కానీ తాగి స్వాగుతున్నదేటే. దీంతో వాగి వాగి నేను తాగింది దిగిపోయినా ఉండయి బాబాయ్. ఈ స్వీట్ తీసుకో. సచ్చినోడా.